శ్రీ మాత్రేనమహ శ్రీ ఆది శక్తి స్వాగతం సుస్వాగతం కార్తీక మాసం ఇరవై ఒకటవ రోజు కార్తీక పురాణం ఇరవై ఒకటవ అధ్యాయము పురంజరుడు కార్తీక ప్రభావం నెరుగుట ఈ విధంగా యుద్ధమునకు సిద్ధమై వచ్చిన పురంజరుడు కాంబోజాది భోపాలులకు భయంకరమైనటువంటి యుద్ధము జరిగినది ఆ యుద్ధంలో రధికుడు రధికుడితో అశ్వసైనికుడు అశ్వసైనికుడితోనూ గజ సైనికుడు గజ సైనికుతోనూ పదాదులు పదాది సైన్యములతోను మల్లలు యుద్ధ నిపుణులతోనూ ఖడ్గము గధ బాణము పరుషము మొదలైన ఆయుధములు ధరించి ఒండోలు ఢీకునుచు హుంకరించుతూ సింహనాదములు చేసుకునుచు శరీర స్వరత్వములు వీరత్వములు చూపుకునుచూ భేరే మృదమ్ములు వాయించుచు శంఖనాదములు పూరించుకునుచు ఉభయ సైన్యము విజయకాంక్షలై పోరాడిరి ఆ రణభూమిని ఎంత చూచినను విరిగిపడినటువంటి రథముల గుట్టలు ముండెములు తెగిపోయినటువంటి తలలు తెగిపోయినటువంటి చేతులు ఆహా ఆహాకారాలతో దీనావస్థలు వినిపిస్తున్నాయి ఆక్రందనలు వినిపిస్తున్నాయి ఏనుగులు గుర్రములు కలయబరవులు దృశ్యములు అనేకమున్నాయి ఆ మహాయుద్ధము చూసి చచ్చిపోయిన ప్రాణులు తీసుకెళ్లడానికి దేవదూతలు పుష్పక విమానం తీసుకుని వచ్చారు అటు అంతటి భయంకరమైనటువంటి యుద్ధము సూర్యాస్త సమయం వరకు జరిగినది కాంబోజరాజ భూపాలుడు సైన్యము చాలా నష్టం పోయేను ఆయనను మూడు అక్ష్వాఖ్యనుల సైన్యం పుంజురని సైన్యం నెల్ల అతి సాహసముతో పట్టుదలతో ఓడించి పెద్ద సైన్యమునను పురంజరుని అపజయమే కలిగెను దానితో పురంజరుడు రాష్ట్ర మార్గమున శత్రువుల కంటపడకుండా తన గృహానికి పారిపోయెను బలోపేతులైనటువంటి శత్రురాజులు రాజ్యం ఆక్రమించుకొని పురంజరుడు విచారణతో సిగ్గుతో దుఃఖించుచుండెను ఆ సమయంలో వశిష్ఠులు వచ్చి పురంజరిని ఊరడించి రాజా మొన్నొకసారి నీకు నీ వద్దకు వచ్చి తిని నీవు ధర్మాన్ని తప్పినావు నీవు చేస్తున్న దురాచారాలకు అంతు లేదు ఇకనైనా సన్మార్గము నడువుము అని హెచ్చరించింది అప్పుడు ఆ మాటలు వినలేదు ఇప్పుడైనా నా మాట విని నేను చెప్పినట్టుగా నడుచుకో నీవు భగవంతుని సేవింపక అధర్మ ఉన్నావు ఈ యుద్ధమును నోడి రాజ్యమును శత్రువులకు అప్పగించితివి ఇప్పుడైనా నా మాట ఆలకింపుము జయాపజయములు దైవాదయనములని ఎరుగుము నీవు చింతతో కృంగిపోవట ఏలా శత్రురాజులు యుద్ధములో జయించి నీ రాజ్యమును నీవు తిరిగి పొందవలనన్న తలంప కలదేని నా హితోపదేశము నాలకింపము ఇది కార్తీక మాసము రేపు కృతికా నక్షత్రంతో కూడిన పౌర్ణమిగాన స్నాన జపాది నిత్య కర్మలు ఆచరించి దేవాలయకు వెళ్ళి దేవుని సన్నిధిని దీపారాధనము చేసి భగవన్ నామస్మరణ చేయుచు నాట్యము చేయుము ఇట్లునర్చినచో నీకు పుత్ర సంతతి కలుగును అంతయే కాదు శ్రీమన్నారాయణ సేవించడం వలన శ్రీహరి మిక్కిలి సంతోషమునుంది నీ శత్రువులకు నీ శత్రువులను దునుమాడటకు జయించుటకు నీకు చక్రాయుధమును కూడా ఇచ్చును కనుక రేపు అట్లే చేసిన ఎడల పోగొట్టుకున్న రాజ్యం తిరిగి పొందగలవు నీవు ఆ అధర్మ ప్రవర్తుడవై దుష్ట దురాచారము చేసినటువంటి చేతనే గద నీకి అపజయం కలిగినది లిమ్ము శ్రీహరిని మదిలో తలించి నేను తెలియజేసినట్లుగా చేయమని హితోపదేశం చేశను అపవిత్ర పవిత్రోవ నానావస్థాంగుతోపివ య స్మరి పుండరీకాక్షం స అబాహ్యాంతర శుచిహి అని పలికి ఏకావిశంత అధ్యాయము ఇరవై ఒకటవ పారాయణము సమాప్తము సర్వే జనా సుఖినో బంతు స్వస్తి